ఈ ఈరోజు దేవుని వాక్యము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనము ప్రీలారా రాజైన నెప్కదనేజరు షెడ్రక్ మిషక్ అభిజ్నేగులను పిలిపించి వారితో ఈ విధంగా అంటున్నాడు నేను చేయించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటకు మీరు సిద్ధముగా ఉండిన ఎడల సరే నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో మీరు వెయ్యబడుదురు నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వారితో అనగా వారు రాజుతో ఇలాగూ చెప్పిరి రాజా ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును అని ప్రియులారా వీరు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఆ అగ్నిగుండములో నుండి వారిని రక్షించి వారిని రాజ్యములన్నింటిలో కూడా హెచ్చిస్తాడు సహోదరి సహోదరులారా మనము కూడా ప్రతి దినము అనేకమైన శ్రమల గుండా ఆత్మీయ పోరాటాల గుండా వెళుతుంటాము మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము కావున మన ప్రతి అవసరమందును ప్రతి ఆపదయందును మనము దేవుణ్ణి ఆశ్రయించు వారముగా ఉన్నట్లయితే దేవుడు మన ప్రతి సమస్యను తీసివేసి నిత్యమైన తన సమాధానము చేత నింపుతాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు గనుక ఇది మొదలుకొని ప్రతి క్షణము నేను దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఇచ్చే సమాధానమును ప్రతిదినము నేను అనుభవిస్తాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఏసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ సమయంలో ప్రభువా మేము ప్రార్థిస్తున్నాము నిన్ను ఆశ్రయించు వారిని నీవు తృణీకరించు వాడవు కావు మేము మా ప్రతి సమస్యలో నిన్ను ఆశ్రయించి నీ విచ్చు సమాధానమును పొందుకునేలాగున మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్